ఓం నమో వెంకటేశాయ. శ్రుతాన్వీక్షిత సాధనా మతాన్వేషణ ధీధనా గోవింద గోవింద. క్షుద్రం చరో వనచరో విచరో యథాస్మి, దేహే చరో హృది చరో క్షచరో హమస్మి, కర్మాచర ఫలచరోనుచరస్తవాస్మి, త్వంగోచర శ్రుతి చరో హ్యచరో భవే కిం అని భూత భౌతిక ప్రపంచ నిర్మాత అఘటిత ఘటనాపటు మాయాధిష్ఠాత అయిన శ్రీనివాస పరమాత్ముని దర్శనమివ్వవలసిందిగా ప్రార్థించుకుంటూ శ్రీశుకుల వారు ఉపదేశం చేసిన శ్రీమద్ భాగవతం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాము. ప్రారంభంలో ప్రార్థనా శ్లోకాలను చదువుకుని మంగళాచరణం చేసుకుందాము. శ్రీ గురు ప్రార్థనా. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థనా. సుమనోవర పూజ్యాయ సుమనో హృది వాసినే సుమనోభిః ప్రపూజ్యాయ శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః. శ్రీమదాదివరాహక్షేత్రే విరాజమానస్య నిత్యశుద్ధబుద్ధముక్తస్వభావస్య లీలాగృహీతవిగ్రహస్య శ్రీపద్మావతీ జానేః అనుగ్రహేణ అస్మాకం సర్వేషాం బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తిజ్ఞానవైరాగ్యాది తదనుకూల సర్వసంపత్సమృద్ధ్యర్థం శ్రీపరమేశ్వరప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషిః బృహదీ ఛందః. శ్రీకృష్ణ పరమాత్మా దేవత బ్రహ్మ బీజం భక్తిశక్తిః జ్ఞానవైరాగ్యే కీలకం అస్మాకం శ్రీమద్భగవత్ప్రసాదసిద్ధ్యర్థే పాఠే వినియోగః. ధ్యానం. నారాయణాక్షరపరాధిగమాయ యోగ్యాం వ్యాస ప్రసూత శుక శృంఖలయోపదిష్టాం సంసారమూలదలనాయ చిరాయ సేవ్యాం విద్యామిమాం విదత భాగవతాభిరామాం. శ్రీ గురుభ్యో నమః. ప్రాచీన బర్హి గారు నారద మహర్షి గారిని రెండు ప్రశ్నలు అడిగారు. ఒకటో ప్రశ్న, జీవుడు తాను చేసుకున్నటువంటి కర్మలకు ఫలితాన్ని అనుభవించాలి అనే నియమం ఉంది. చేసిన కర్మలకు ఫలితం అనుభవించటం అనేటువంటి రెండు అంశాల మధ్య చిన్న వైరుధ్యం ఉంది. చేసే కర్మలు ఒక శరీరంతో చేస్తున్నాడు, అనుభవించే ఫలితాలను ఇంకొక శరీరంతో అనుభవిస్తున్నాడు. ఎవరు చేస్తారో వారే అనుభవించాలి అనే సామాన్య నియమం తీసుకుంటే ఏ శరీరంలో జీవుడు చేశాడో ఆ శరీరంతోనే అనుభవించాలి, ఇంకొక శరీరంతో అనుభవించటం అనేది ఎలా కుదురుతుంది అనే ప్రశ్న. రెండవ ప్రశ్న, అసలు ఈ కర్మ అనేది పరోక్షంగా ఉంది, అసలు తెలియట్లేదు, దాన్ని ఎలా కనిపెట్టడం అనేటువంటి ప్రశ్న. కర్మ మన కళ్ళ ఎదురకుండానే అయిపోతుంది, పూర్తయిపోతుంది. పూర్తయిపోతున్నటువంటి కర్మతోనే ఫలితం
అంటే మధ్యలో వచ్చిన వాక్యూమ్ని ఫిలప్ చేసేది ఎట్లాగా అని రెండవ ప్రశ్న. ఈ రెండు ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి నారద మహర్షి గారు పూలుకున్నారు. నారద ఉవాచ, ఏనైవ ఆరభతే కర్మ తేనైవాముత్ర తత్వమాన్ భుంక్తే హ్యవ్యవధానేన లింగేన మనసా స్వయం అనే శ్లోకంతో మొదలుపెట్టు. నియమం సవ్యంగానే ఉంది. ఏ జీవుడు కర్మ చేసుకుంటున్నాడో ఆ జీవుడే కర్మఫలాన్ని అనుభవిస్తున్నాడు అనే నియమం అది ఉంది. ఏ జీవుడు ఏ శరీరంతో కర్మలను చేసుకుంటున్నాడో అదే శరీరంతో అతను కర్మ ఫలితాన్ని అనుభవిస్తున్నాడు అనే నియమం కూడా సరిపోతుంది. ఎలా సరిపోతుంది? స్థూలదేహం మనకు కనిపించేటువంటి పాంచభౌతిక దేహం, ఇది పడిపోయిన తర్వాతే కదా కర్మఫలం అనుభవించటం అనేది జరిగేది అని అంటే అట్లా కాదు. ఇది ఒక్కటే కాదు శరీరం, దీని లోపల సూక్ష్మంగా మరొక శరీరం కూడా ఉంది. దానికి లింగ శరీరం అని, సూక్ష్మ శరీరం అని రకరకాల పేర్లున్నాయి. ఆ శరీరంతో కూడా కలిసి జీవుడు ఉంటాడు. ఆ శరీరంతో కలిసి ఉన్నటువంటి జీవుడు కర్మలను ఈ జన్మలో చేస్తాడు. చేస్తే అదే శరీరంతో కలిసి ఫలితాలను అనుభవిస్తాడు. ఏనైవ ఆరభతే కర్మ, ఏ సూక్ష్మ శరీరంతోనైతే కర్మలను చేసుకుంటున్నాడో తేనైవ, ఆ సూక్ష్మ శరీరంతో కలిసిన జీవుడే, ఆ సూక్ష్మ శరీరంతోనే అముత్ర పైలోకాలలో తత్ చేసిన దానికి పుమాన్ ఆ జీవుడు భుంక్తే కర్మఫలితాన్ని అనుభవిస్తున్నాడు. దీనికి అవ్యవధానేన లింగేన అని పేరు. జీవుడికి చాలా దగ్గరగా ఉండేటువంటి, జీవుడికి ఆ సూక్ష్మ శరీరానికి తేడా తెలియనే తెలియదు అన్నంత స్థాయిలో ఉండేటువంటి సూక్ష్మ శరీరం కారణం. అవ్యవధానేన లింగేన, దాన్నే ఒక చిన్న పదంలో చెప్పుకోవాలి అంటే మనసా, మనస్సు అని అనుకోవచ్చు. ఆ మనస్సుతో కూడినటువంటి జీవుడే ఇక్కడ పనులు చేసుకుంటున్నాడు, మనస్సుతో కూడినటువంటి జీవుడే పైన ఫలితాలను అనుభవిస్తున్నాడు. పాంచభౌతిక శరీరం పడిపోయినా, పాంచభౌతిక శరీరం మారిపోయినా ఇబ్బంది ఏమీ లేదు, ఈ సూక్ష్మ శరీరం అనేది రెండు చోట్ల సమానంగానే ఉంది అని మహర్షి గారు చెప్తున్నారు. ఏనైవ ఆరభతే కర్మ తేనైవాముత్ర తత్పుమాన్ భుంక్తే హ్యవ్యవధానేన లింగేన మనసా స్వయం అనే ఈ శ్లోకంలో. ఇదేమీ పెద్ద కష్టమైన విషయమేమి కాదు, సింపుల్గానే తేల్చుకోవచ్చు చిన్న దృష్టాంతంతో. శయానమిమముత్సృజ్య శ్వసంతం పురుషో యథ కర్మాత్మన్ని ఆహితం భుంక్తే తాదృశేన ఇతరేణవా అని చెప్పుకోవచ్చు అంటున్నారు. కలలు కంటున్నాడు, కలలు కనేటప్పుడు తన స్థూల శరీరాన్ని, తన పాంచభౌతిక శరీరాన్ని, తాను అంతవరకు నమ్మి పట్టుకుని ఉన్నటువంటి శరీరాన్ని విడిచిపెట్టేస్తున్నాడు. ఆ శరీరం చక్కగా పడుకునుంది, శయానం. ఈ శయానం ఇమం, ఈ దేహాన్ని, మనకు కనిపించేటువంటి దేహాన్ని ఉత్సృజ్య దాదాపు వదిలిపెట్టేస్తున్నాడు. దాదాపు అంటే ఆ క్షణాన అతనికి నేను అనే భావన ఈ శరీరం మీద రావటం లేదు. ఇమం ఉత్సృజ్య, ఆ శరీరమేమీ పూర్తిగా అయిపోలేదు. శ్వసంతం, ఇంకా అందులో గాలి ఆడుతూనే ఉంది, ప్రాణసంచారం జరుగుతూనే ఉంది, అది బతికే ఉంది. బతికి ఉన్నటువంటి శరీరాన్ని కూడా, ప్రాణసంచారం జరుగుతున్నటువంటి శరీరాన్ని కూడా, పడుకుని హాయిగా విశ్రాంతి తీసుకుంటున్నటువంటి శరీరాన్ని కూడా విడిచిపెట్టేసి ఉత్సృజ్య పురుష, లోపల ఉండేటువంటి జీవుడు ఆత్మని తన మనసులో ఆహితం, తాను నిలవ చేసుకున్నటువంటి సంస్కారాలతో లేదా తాను నిలవ చేసుకున్నటువంటి కర్మ సంస్కారాలతో కర్మ భుంక్తే, ఆ కలలో కనిపించేటువంటి వస్తువులన్నిటినీ చూస్తాడు, చూసి అనుభవిస్తాడు. సుఖము, దుఃఖము, భయము, క్రోధము, అన్ని రకాల భావాలను వాటి ద్వారా అనుభవిస్తూ ఉంటాడు. అందులో విశేషం ఏమిటి అంటే, ఈ పడుకున్న శరీరం లాంటి శరీరం ఒకటి కలలో ఏర్పడవచ్చు తాదృశేన, లేదా పడుకున్న శరీరం కాక వేరే రకమైన శరీరం కూడా ఏర్పడవచ్చు ఇతరేణవా.
కలలు కనేటప్పుడు తాను మనిషిని అన్నట్టు కనవచ్చు, లేదా తాను ఒక సింహాన్ని అనో పాముని అనో ఇంకోటనో కూడా కనవచ్చు. తాదృశైన అలాగే ఉండవచ్చు, ఇతరేనవ మారవచ్చు. స్థూల శరీరం, కలలో కనిపించే స్థూల శరీరం మారవచ్చు, కానీ కలలోనూ పడుకున్నటువంటి శరీరంలోనూ ఉండేటువంటి సూక్ష్మ శరీరం లేదా మనస్సు ఒకటే అయి ఉంటుంది. ఆ మనస్సుతోనే అతను చూస్తున్నాడు. నిజం చెప్పాలంటే ఆ మనస్సుతోనే లేచి ఉన్నప్పుడు, మెలకుగా ఉన్నప్పుడు, జాగ్రత్త అవస్థలో కూడా చూస్తున్నాడు. ఆ మనస్సుతోనే స్వప్నంలోనూ చూస్తున్నాడు. అలాగే దాన్ని దృష్టాంతంగా ఉంచుకుంటే, మనస్సుతోనే ఈ జన్మలో కర్మలను చేసుకుంటున్నాడు, మనస్సుతోనే చేసిన కర్మలకు ఫలితాన్ని పైలోకాలలో అనుభవిస్తున్నాడు. మార్పు స్థూల శరీరాలలో ఉంది, సూక్ష్మ శరీరంలో మాత్రం లేదు అనే విషయాన్ని ఈ దృష్టాంతంతో తెలుసుకోవచ్చు అని మహర్షి గారు చెప్తున్నారు. శయానమిమముత్సృజ్య శ్వసంతం పురుషోయథ కర్మాత్మన్యాహితం భుంక్తే తాదృశేన ఇతరేణవా అనే శ్లోకంలో. కాదండి, ప్రశ్న చాలా స్పష్టంగా ఉంది, సమాధానం మాత్రం కొంచెం అస్పష్టంగా ఉంది. ప్రశ్న ఏంటి అంటే, ఒట్టి జీవుడు కర్త కాడు అనే మాట వందల సార్లు ఇప్పటికీ చెప్పారు. కేవలం జీవుడైతే అతను పరిశుద్ధుడు, అతనికి ఏ రకమైనటువంటి కర్తృత్వాలు ఇవన్నీ అంటవు అని చెప్పారు. ఏ కర్తృత్వము లేని జీవుడికి కర్తృత్వాన్ని అంటగట్టింది ఎవరు అంటే స్థూల శరీరం అని చెప్పారు. స్థూల శరీరమే లేకపోతే, మనకు కనిపించేటువంటి ఈ లావాటి శరీరమే గనక లేకపోతే కర్తృత్వం అనేది రాదు, ఏ పని చేయలేడు. ఒట్టి సూక్ష్మ శరీరంతో అన్ని పనులు చేసేయటం అనేది సాధ్యం కాదు. స్థూల శరీరం అనేది ఉండాలి, కనిపించే శరీరం ఉండాలి. కనిపించే శరీరం, కనిపించే ఈ శరీరంతో కలిసినటువంటి జీవుడు కర్త. ఈ శరీరం పడిపోయిన తర్వాత కనిపించని ఇంకోటేదో ఉంది అనుకునేటువంటి శరీరంతో కలిసిన జీవుడు ఆ కర్మ ఫలితాన్ని అనుభవిస్తున్నాడు అంటే తేడా రాలేదా? ఏ శరీరంతో అతను కర్త అవుతున్నాడో అదే శరీరంతో ఫలితాలను అనుభవిస్తుంటే ఆ ఎక్కడ కర్తృత్వమో అక్కడే భోక్తృత్వం అని చెప్పుకోవడానికి వీలుంటుంది. అలా కాకుండా ఏ శరీరంతో కలిసినటువంటి జీవుడు కర్తృత్వాన్ని తన నెత్తి మీద వేసుకుంటున్నాడో అది కాక ఇంకొక శరీరంతో కలిసి గనక కర్మ ఫలితాలను అనుభవించే మాట అయితే తేడా వచ్చేసినట్లే. ప్రశ్న చాలా స్పష్టంగా ఉంది, సమాధానం దానికి తగ్గట్లుగా లేదు. అంటే కర్తృత్వం అనేది ఒక శరీరంలో ఉండే జీవుడికి ఉంది, భోక్తృత్వం ఆ శరీరంలో ఉండే జీవుడికి లేదు, ఇంకొక శరీరంలో ఉండే అదే జీవుడికి ఉంది. అంటే మార్పు వచ్చేసింది, ఈ మార్పును కూడా భరించేట్లు లేదు అని అడిగితే దానికి సమాధానాన్ని మహర్షి గారు చెప్తున్నారు. మమైతే మనసా యద్యత్ అసావహమితి బ్రువన్ గృహీయాత్ తత్ పుమాన్ రాద్ధం కర్మ ఏన పునర్భవః అని. అదేం లేదు, వాస్తవానికి కర్తృత్వం అనేది సూక్ష్మ శరీరంలోనే ఇమిడి ఉంటుంది, స్థూల శరీరం అనేది కర్తృత్వానికి దారి చూపిస్తుంది లేదా కర్తృత్వానికి ఒక మార్గం అవుతుంది. స్థూల శరీరం అనేది క్రియలను తెచ్చిపెడుతుంది, స్థూల శరీరం లేనిదే క్రియలు సరిగ్గా రాకపోవచ్చు, కానీ కర్తృత్వం అనేది సూక్ష్మ శరీరంలోనే ఉంటుంది. ఎలా ఉంటుంది అంటే, కర్తృత్వం అనేది ఎక్కడి నుంచి మొదలవుతోంది, ఎలా మొదలవుతోంది అంటే నేను నాది అనే భావన మొదలైనప్పుడు కర్తృత్వం మొదలవుతోంది. నేను నాది అనేటువంటి భావన ఎక్కడ మొదలవుతోంది అంటే సూక్ష్మ శరీరంతో మనస్సుతోనే మొదలవుతోంది, మనస్సుతో మొదలయ్యి అన్నిటికీ పాకుతోంది. మమైతే యద్యదసౌ అహం ఇతి బ్రువన్, ఏ జీవుడైనా వీళ్ళు నావాళ్ళు లేదా ఇవన్నీ నావి అని అంటాడు, దానికంటే ముందు అహం అసౌ నేను ఇలాంటి వాడిని అని అంటాడు. ముందు నేను అని తేల్చుకున్న తర్వాత నాది నా వాళ్ళు అని తేల్చుకుంటాడు. ఇది బ్రువన్ గృహీయాత్,
ప్రతి వస్తువుని తనతో కలుపుకుంటాడు. నేను అని శరీరాన్ని కలుపుకుంటాడు, నాది అని మిగతా వాళ్ళని, మిగతా వస్తువుల్ని కలుపుకుంటాడు. తత్తత్ పుమాన్, ఒక్కొక్క దాన్ని తాను కలుపుకుని మనసారాధం కర్మ కరోతి, మనస్సుతో కర్మలను ముందుగా చేసుకుంటాడు. మనస్సుతో నేను అని మొదలుపెట్టి మనస్సుతో నావి అని నిర్ణయించుకుని దానికి తగ్గట్లుగా కర్మలను చేసుకుంటాడు. కాబట్టి కర్తృత్వం అనేది మనస్సుతోనే ముడిపడి ఉంది, మనస్సులోనే ఉంది. ఏన పునర్భవ, ఆ కర్మతోనే మళ్ళీ పునర్జన్మ అనేది ఏర్పడుతోంది. ఆ కర్మతో కలిసినటువంటి మనస్సుతోనే పునర్జన్మ అనేది ఏర్పడుతోంది. ఆ పునర్జన్మకి, ఈ ముందు ఉండేటువంటి జన్మకి, రెండు జన్మలకి మనస్సు అనేది వారధిగా సమానంగా పనిచేస్తోంది అని మహర్షి గారు స్థూలంగా చెప్తున్నారు. ఏమంటున్నారు, ఎక్కడ కర్తృత్వం మొదలవ్వాలన్నా ముందు నేను ఫలానా వాణ్ణి అనే నిర్ణయం జరగాలి. నేను మనిషిని అనేటువంటి నిర్ణయం జరిగితే మనిషిగా పుట్టినందుకు నేను ఈ పని చేస్తున్నాను అనే మాట వస్తుంది. లేదా నేను ఫలానా వర్ణానికి చెందినవాణ్ణి అనే మాట వస్తే ఫలానా వర్ణానికి ఫలానా కర్మ అని ఉంది కాబట్టి ఆ కర్మ అనేది ప్రసక్తమవుతుంది. నేను అనేది ఇలా సిద్ధమైతే నా పిల్లలు, నా ఇళ్ళు, వాకిళ్ళు ఇవన్నీ క్షేమంగా ఉండాలి అనేటువంటి భావంతో అతను కర్మలను చేసుకోవటానికి దారి ఏర్పడుతుంది. కాబట్టి నేనుతో మొదలైనది నాది దాకా పాకుతుంది, నావి దాకా పాకుతుంది, అవన్నీ క్షేమంగా ఉండాలి, ఇంకా రావాలి, పెరగాలి అనేటువంటి భావనలాగా వెళుతుంది. వెళ్ళేసరికి దానితో ఇంకొక కర్మ మొదలవుతుంది. తన కోసం చేసే పనులు, తన కోసం చేసుకునేటువంటి కర్మలు, తన పిల్లలు, భార్యలు, ఇళ్ళు, వాకిళ్ళు, వీటి కోసం చేసే పనులు అని కర్మలన్నీ ఈ రెంటిటి మీదే ఆధారపడి ఉంటాయి. నేను, నావి అనే రెండు భావాల మీదే కర్మలన్నీ ఆధారపడి ఉంటాయి. ఈ నేను, నాది అనేటువంటి భావన మనస్సు మీద ఆధారపడి ఉంటుంది. మనస్సుతో నేను, నాది అని వేటి మీదైతే అతను భావన చేయటం మొదలు పెడతాడో వాటితో క్రియలను, వాటి కోసం క్రియలను చేస్తూ పోతాడు. నేను, నాది అనేది ఆ శరీరం మీద, శరీరానికి సంబంధించిన వాటి మీద అయితే ఈ రెండు దారులే తప్ప, ఈ రెండు కర్మలకు దారులే తప్ప సాక్షాత్తుగా కర్మలతో ముడిపడినవి కావు. సాక్షాత్తుగా కర్మతో ముడిపడింది మనస్సే అవుతుంది. మనస్సే దీనంతటికీ మూలము. మనస్సే ఈ కర్మలన్నిటికీ మూలము. కర్మలన్నిటికీ మూలమైనటువంటి ఈ మనస్సే పై జన్మకు కూడా పాకుతూ ఉంటుంది, పై జన్మకు కూడా క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. అలా అవటం వలన మనస్సే ఈ జన్మలోనూ పై జన్మలోనూ ఉంది, మనస్సే కర్మలను చేస్తోంది, మనస్సే ఆ కర్మకు ఫలితాన్ని అనుభవించేలా చేస్తోంది అని చెప్పుకోవటం జరుగుతోంది అని అంటున్నారు. మమైతే మనసా యద్యత్ అసావహమితి బ్రువన్ గృహీయాత్ తత్తత్ పుమాన్ రాద్ధం కర్మ ఏన పునర్భవ అని. దీనికి ఇంకా సమాధానం చెప్పాలి, దీని మీద రాబోయేటువంటి ఎన్నో ప్రశ్నలకి సమాధానాలు చెప్పుకుంటూ పోవాలి. దానికంటే ముందు రెండో ప్రశ్న అడిగాడు కదా, కర్మ అనేది నశించిపోయింది, మన కంటే ఎదురకుండానే పూర్తయిపోయింది, ఫలితమేమో తర్వాత ఎప్పుడో వస్తోంది, తర్వాత ఎప్పుడో వచ్చేటువంటి ఫలితం ఈ కర్మ ద్వారానే అని ఎలా నమ్మాలి అని ప్రశ్న అడిగాడు కదా. దానికి సులభమైన సమాధానం చెప్తున్నారు. యథానుమీయతే చిత్తం ఉభయైరింద్రియైహితై ఏవం ప్రాగ్దేహజం కర్మ లక్ష్యతే చిత్తవృత్తిభిః అని. అది కొంచెం సంక్లిష్టమే అయినా సరే నిర్ణయించి తీరవలసినటువంటి విషయము. ఫలితాన్ని అనుభవించటం అనేది జరిగింది అంటే దానికి కారణం అంటూ స్థిరంగా ఒకటి ఉండాలి. కారణం లేకుండా కార్యం అనేది పుట్టదు. ఈ కార్యాన్ని చూసి, దీని యొక్క స్వభావాన్ని గమనించి, దీని వెనకాల ఉండేటువంటి కారణాన్ని పట్టుకోవటం అనేది ఎప్పుడూ జరుగుతుంది. దాని ప్రకారం చూస్తుంటే కర్మ ఫలితాన్ని గనక సరిగ్గా గమనిస్తే దానికి కారణం కర్మే అవ్వాలి అనేటువంటి నిర్ణయం జరుగుతుంది. యథా అనుమీయతే చిత్తం ఉభయైరింద్రియై హితై ఏవం ప్రాగ్దేహజం కర్మ లక్ష్యతే చిత్తవృత్తిభిః.
కనిపించినంత మాత్రాన, మధ్యలో కొంతకాలం లేకుండా పోయినంత మాత్రాన ఈ కర్మ లేదు అని అనుకోవటానికి వీల్లేదు. ఎలాగంటే ఈ శరీరంలో ఇంద్రియాలు ఎన్నెన్నో పనిచేస్తున్నాయి. ఇంద్రియ ఇహితాలు, ఇంద్రియాలు పనులు చేస్తున్నాయి, ఇంద్రియాల యొక్క క్రియలు కనిపిస్తున్నాయి. ఇంద్రియాల యొక్క క్రియలను నియంత్రించటానికి లోపల ఒకటి ఉండి అని నమ్మాలి. ఆ లోపల ఉండే పదార్థం ఏమిటి అంటే చిత్తం లేదా మనస్సు అని నిర్ణయించటం అనేది చేస్తారు. శాస్త్రాలలో దీని మీద చాలా విచారణ చేస్తారు. చిత్తం లేదా మనస్సు అనేది లేకపోతే ఇంద్రియాలు పనిచేయటం అనేది అయ్యే పని కాదు. ఏ ఇంద్రియం ఎప్పుడు పనిచేయాలి అనేటువంటి నిర్ణయం మనస్సు చేతిలోనే ఉంటుంది. కాబట్టి ఆ మనస్సు అనేది లోపల ఒకటి ఉంది, ఉన్న మనస్సు ఇంద్రియాలను నియంత్రిస్తోంది అని ఒప్పుకోవాలి అని చెప్తారు. కానీ ఈ మనస్సు అనేది ఎవరికంటికి కనిపించనే కనిపించదు. అది కేవలం మన దాదాపుగా ఊహాజనితమైనటువంటి పదార్థం. యథా అనుమీయతే చిత్తం ఉభయైరింద్రియేహితై ఏవం, ఇలాగే ప్రాగ్ దేహజం కర్మ లక్ష్యతే చిత్తవృత్తిభి. ఆ మనస్సులో జరిగేటువంటి సుఖదుఖాలు లేదా రకరకాల భావాలు, వీటి ద్వారా ప్రాక్, ఇంతకు ముందు వీటికి తగ్గ కర్మ అనేది ఒకటి ఉంది, అది కనిపించకపోయినా ఉంది అని మనం ఊహించవచ్చు. ప్రాగ్దేహజం కర్మ లక్ష్యతే చిత్తవృత్తిభి. మనసులో జరిగేటువంటి ఈ పరిణామాలన్నీ స్పష్టంగా కనిపిస్తున్నాయి కదా. మనసు కనిపించటం లేదు కానీ మనసులో రేగేటువంటి సుఖదుఖాలు కనిపిస్తున్నాయి, మనసులో రేగేటువంటి రాగద్వేషాలు కనిపిస్తున్నాయి. ఇవన్నీ కనిపిస్తుంటే వీటికి కారణంగా కర్మ అనేది ఒకటి ఉండాలి అని నిర్ణయించటం చేయొచ్చు. కనిపించినంత మాత్రాన, మన కంటి ఎదురకుండానే పూర్తయిపోయినంత మాత్రాన అది కారణం కాదు అని అనలేము. దానికి వేరే విచారణ పద్ధతి ఉంది, దాన్ని బట్టి నిర్ణయించాలి అని మహర్షి గారు అంటున్నారు. యథానుమీయతే చిత్తం ఉభయైరింద్రియహితై. ఒక వ్యక్తికి కంటికి ఎదురకుండా ఒక వస్తువు ఉంది, నోట్లో బెల్లంగడ్డో చాక్లెటో ఏదో ఒకటి ఉంది, చెవికి ఇంపుగా సంగీతం వినిపిస్తోంది, చేతికి మెత్తగా ఏదో తగులుతోంది, అదే సమయంలో ఇంకొక ఇంద్రియానికి, ఘ్రాణేంద్రియానికి కూడా ఏదో వాసన అనేది రెడీగా ఉంది. ఐదు ఇంద్రియాలకి ఐదు విషయాలు సంసిద్ధంగా ఉన్నాయి, ఎదురకుండా ఉన్నాయి. వీటిల్లో ఏ ఇంద్రియంతో ఇతను ఏ జ్ఞానాన్ని పొందాలి అనేది ప్రశ్న. ఏ ఇంద్రియంతో మొదలు పనిచేయాలి? ముందు ముక్కుతో వాసన చూడాలా, లేకపోతే లోపల రెడీగా ఉంది, అదేమి కాఫీలాగా లోపల తాగవలసింది కాదు, నోట్లోనే ఉండేటువంటి బెల్లంగడ్డ రుచి చూడాలా, లేకపోతే కంటికి ఎదురకుండా ఉండే రూపం చూడాలా, శబ్దం వినాలా అనేది ప్రశ్న, తేలని ప్రశ్న. ఏది ముందు చేయాలి, ఏది తర్వాత చేయాలి, ఏది ముందు జరుగుతుంది, ఏది తర్వాత జరుగుతుంది? ఐదు ఇంద్రియాలు, ఐదు విషయాలు, ఇంద్రియాలు విషయాలు కలిసి రెడీగా ఉన్నాయి, ఇతనికి ఏ జ్ఞానం కలగాలి అనే ప్రశ్న. ఆ ప్రశ్న వచ్చినప్పుడు ఏ జ్ఞానం కలగాలి అనటానికి నియంత్రణకు ఒకటి ఉండాలి అనేటువంటి అవసరం వచ్చింది. అలా అవసరం వచ్చినప్పుడు మనస్సు అనే దాన్ని ఒకదాన్ని ఒప్పుకోవాలి. ఒప్పుకుని ఆ మనస్సును మధ్యలో నియంత్రకంగా గనక పెట్టినట్లయితే, మనస్సు ఎటువైపు మొగ్గితే ఆ జ్ఞానం ముందు కలుగుతుంది అని తీర్మానం చేయొచ్చు. మనస్సు గనక వాసన పీల్చడం వైపు మొగ్గితే ముందు అది, మనస్సు వినటం వైపు మొగ్గితే ముందు అది, అలా మనస్సు ఏ వైపు మొగ్గితే, ఏ ఇంద్రియం వైపు, ఏ విషయం వైపు మొగ్గితే ఆ జ్ఞానం కలుగుతుంది అనేటువంటి నిర్ణయం చేసుకోవచ్చు అని నిర్ణయించారు. ముఖ్యంగా గౌతమ మహర్షి గారు యుగపత్ జ్ఞానానుత్పత్తిర్ మనసో లింగం అనేటువంటి తన న్యాయ సూత్రంలో మనస్సు అనేటువంటి ఒక ఇంద్రియం కావలసే ఉంది, మనస్సు అనేది ఉంటేనే ఇలాంటి సందర్భాలలో అన్ని జ్ఞానాలు ఒకేసారి గంపగుత్తగా నెత్తి మీద పడకుండా ఒకదాని తర్వాత ఒకటి లేదా ప్రాధాన్యక్రమంలో ఒకదాని వెంట ఒకటి అనేటువంటిది కుదురుతుంది, లేకపోతే కుదరదు అనే విషయం చెప్పారు.
ఐదు ఇంద్రియాలతో ఒకేసారి ఐదు జ్ఞానాలు రావటం అనేది జరిగే పని కాదు. వరుసగా మాత్రమే వస్తాయి. వరుసగా వచ్చినప్పుడు వేగంగా వస్తాయి. వేగంగా వచ్చేసరికి కలిసి వచ్చినట్లుగా అనిపిస్తుంది. నేను నోట్లో బెల్లంగడ్డ పెట్టుకుని సంగీతం వింటూ వాసన పీల్చుకుంటూ ఏదో మెత్తగా సీటును తడుముకుంటూ ఎదురుకుండా ఏదో చూస్తున్నాను అని ఏకకాలంలో ఉన్నట్లుంటుంది. అది ఏకకాలంలో జరగదు. అది వేరువేరు కాలాల్లోనే జరుగుతుంది. మనస్సు వేగంగా ఈ పనులన్నీ చేస్తుంది అని ఆయన నిర్ణయించారు. ఆ నిర్ణయించినటువంటి విధానాన్నే మహర్షి గారు చిత్తం అనుమీయతే, మనస్సు అనేదాన్ని అనుమానించాలి. అనుమానించటం, ఊహించటం లేదా అనుమాన ప్రమాణంతో తెలుసుకోవటం. ఇలాగా ఉభయైహి ఇంద్రియేహితైహి, జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు, ఆ జ్ఞానేంద్రియాలు చేసే పనులు కర్మేంద్రియాలు చేసే పనులు, వాటికి మూలంగా వాటికి నియంత్రకంగా ఈ మనస్సు అనేదాన్ని అనుమానించాలి. కానీ ఈ మనస్సు అనేది కంటికేమీ కనిపించదు. ఇదేమీ తన ఉనికిని తాను ప్రకటించుకోదు. మనస్సు అతి ఇంద్రియం. కానీ మరి కర్మ విషయంలోకి వచ్చేసరికి అదేవిధంగా ప్రాగ్దేహజం కర్మ, ఇది కనిపించకపోయినా సరే లక్ష్యతే చిత్తవృత్తిభి, ఈ మనస్సుతోనే వచ్చే, ఈ మనస్సులోనే రేగే సుఖ దుఃఖాలకి రాగద్వేషాలకి కారణంగా కర్మ అనేదాన్ని కంటికి కనిపించకపోయినా ఒప్పుకొని తీరాలి. మనసు కనిపించదు. మనసులో రేగే భావాలకు మూలమైనటువంటి కర్మ కనిపించదు. కనిపించేవి కేవలం ఆ సుఖ దుఃఖాలు రాగద్వేషాలు ఇలాంటివి మాత్రమే అని మహర్షి గారు చెప్తున్నారు. యథానుమేయతే చిత్తం ఉభయైరింద్రియేహితై ఏవం ప్రాగ్ దేహజం కర్మ లక్ష్యతే చిత్తవృత్తిభి. ఇంతేకాదు ఇంకో కారణం కూడా ఉంది. నానుభూతం క్వచానేన దేహేన ఆదృష్టమశ్రుతం కదాచిద్ ఉపలభ్యేత యద్రూపం యాదృగాత్మని అనే ఒక విషయం ఉంది. ఎవరికైనా సరే తాను ఇంతకుముందు చూసి ఉండకపోతే, తాను ఇంతకుముందు ఫలానా విషయాన్ని విని గనక ఉండకపోతే, ఆ విషయం మీద కనీసం ఆసక్తి కానీ జ్ఞానం కానీ రాగం కానీ ఏదైనా సరే కలగనే కలగదు అనేటువంటి నియమం ఉంది. నానుభూతం కుపచానేన, ఇప్పుడు ఇంతకుముందు ఎప్పుడూ దాన్ని చూసి ఎరగడు లేదా దాని గురించి విని ఎరగడు, దేహేన అదృష్టం అశ్రుతం, దాని గురించి వినలేదు దాన్ని చూసి ఉండలేదు. అలాంటి విషయంలో యద్రూపం యాదృగాత్మని, అలాంటి విషయం గనక కనిపించింది అంటే, అలాంటి విషయం గనక మనసుకు తోచింది అంటే దాని వెనకాల ఏదో ఉండి తీరాలి అనే నియమం ఉంటుంది. క్లియర్గా చెప్పుకోవాలి అంటే ఎవరికైనా ఏదైనా ఒక కోరిక కలగాలన్నా, ఎప్పుడైనా ఏదైనా కనిపించాలన్నా, తెలియాలన్నా, అనిపించాలన్నా ఇంతకుముందు ఆ విషయం మీద పరిచయం అనేది ఉండాలి. ఆ పరిచయం చూసి ఉండటం వలన కావచ్చు, వినటం వలన కావచ్చు, ఎలాగైనా కావచ్చు, అలా జరిగితేనే దాని మీద తర్వాత జ్ఞానం కలుగుతుంది. కదాచిత్ ఉపలభ్యత, అలాంటిదే మళ్ళీ కనిపిస్తే కనిపిస్తుంది. కానీ ఇలాంటివి కలల్లో కనిపిస్తూ ఉన్నాయి. కలల్లో మనకి తెలియని అంశాలు, కొత్త అంశాలు ఎన్నో కనిపిస్తున్నట్లుగా ఉన్నాయి. తెలియని అంశాలు, కొత్త అంశాలు కలల్లో కనిపించడానికి అవకాశం లేదు. ఇంతకుముందు కనుక వాటిని చూసి ఉండకపోతే, ఇంతకుముందు వాటిని గురించి విని ఉండకపోతే అవి కలల్లో కనిపించే అవకాశమే లేదు. అలాంటివి గనక కలల్లో కనిపిస్తున్నాయి అంటే, అలాంటి ఆశలు ఏమైనా కలుగుతున్నాయి అంటే దాని గురించి ఇంతకుముందు విని ఉండాలి లేదా ఇంతకుముందు చూసి ఉండాలి. ఇంతకుముందు అనేది ఒకవేళ ఈ జన్మలో కుదరకపోతే, ఈ జన్మలో అలాంటి హిస్టరీ అనేది లేకపోతే గత జన్మలో జరిగి ఉండాలి. జరగకపోతే ఆ కలలు రావు, అలాంటి కోరికలు పుట్టవు. పుట్టిన ప్రతి పిల్లవాడికి కొత్త కొత్త కోరికలు ఉన్నాయి. ఒక్కొక్క జీవుడు, పుట్టిన ప్రతి జీవుడు విభిన్నంగా వ్యవహరిస్తున్నాడు. తన ఇష్టానిష్టాలను చిన్నప్పటి నుంచే వేరువేరుగా ప్రకటిస్తున్నాడు. అలా ప్రకటించాలి అంటే తన ఇష్టాలను
ప్రకటించాలి అంటే దాని వెనకాల ఏదో కారణం ఉండి తీరాలి. ప్రతి వ్యక్తికి చెప్పుకోలేకపోవచ్చు, గుర్తుండకపోవచ్చు, కానీ విచిత్రమైన కళలు వస్తున్నాయి. ఆ కళలకు కారణం వెతకాలి అంటే ప్రాగ్జన్మ లేదా పూర్వదేహం అనేదాన్ని ఒప్పుకొని తీరాలి అని మహర్షి గారు చెప్తున్నారు. నానుభూతం క్వచానేన దేహేన అదృష్టం అశ్రుతం కదాచిద్ ఉపలభ్యేత యద్రూపం యాదృగాత్మని. తేనాస్య తాదృశం రాజన్ లింగినో దేహ సంభవం శ్రద్ధత్స్వ అననుభూతోర్థ న మనస్ప్రష్టుమర్హతి అని చెప్తున్నారు. అందువల్ల తేన అస్య ఈ జీవుడికి తాదృశం రాజన్, తాదృశం ఇలాంటిది ఏదో ఇంతకుముందు తెలుసు, ఇదే తెలియాలనేమీ లేదు, ఇలాంటిది ఏదో ఇంతకుముందు తెలుసు. అది దేహ సంభవం, గత జన్మలో ఉండేదైనా కావచ్చు, గత జన్మలో ఉండేటువంటి దేహంలో ఇలాంటి అనుభవం కలిగి ఉండొచ్చు, కానీ కలిగింది లింగిన మనస్సుకి. మనసులో ఆ అనుభవం అనేది వాసనా రూపంలో, సంస్కార రూపంలో పడుకునుంది, సంస్కార రూపంలో నిక్షిప్తమై ఉంది. ఆ సంస్కారం సమయానికి పనిచేస్తుంది, సమయానికి పనిచేస్తుంది. ఒకప్పుడు పనిచేయొచ్చు, ఒకప్పుడు పనిచేయకపోవచ్చు, కానీ పనిచేసినప్పుడు ఆ సమయానికి పనిచేస్తుంది. అననుభూత అర్థ, ఒకవేళ గనక ఇంతకుముందు తెలియకపోతే అలాంటి తెలియని విషయం న మనస్ప్రష్టుమర్హతి, మనస్సును స్పృశించలేదు. మనస్సు యొక్క స్వభావం ప్రకారం మనస్సు తనకు తెలిసిన విషయాలను గురించి ఆలోచించగలదు, తెలిసిన విషయాలనే కలలుగా చూపించగలదు, తెలిసిన విషయాలనే, తెలిసిన లాంటి విషయాలనే అయినా కోరుకోగలదు, వాటి మీద ద్వేషాన్ని పెంచుకోగలదు, ఇలాంటివి చేయగలదు. కానీ తెలియని విషయం గురించి మనస్సు ఏమీ చేయలేదు, మనస్సు పూర్తిగా ఆ విషయంలో పరతంత్రంగా వ్యవహరిస్తుంది. అననుభూత అర్థ న మనః స్ప్రష్టుమర్హతి, మనస్సుకి అంతకుముందు తెలియని విషయానికి ఎప్పటికీ సంబంధం అనేది కలగదు. మనస్సుకి అనుభవానికి సంబంధం కలిగి తీరాలి, దాని ద్వారానే విషయాన్ని తీసుకోవాలి అని మహర్షి గారు చెప్తున్నారు. చెప్తూ శ్రద్ధత్స్వ, కొంచెం సూక్ష్మమైన విషయం కాబట్టి అర్థమయ్యి అవ్వకుండా ఉండేందుకు అవకాశాలు ఉన్నాయి కాబట్టి కొంచెం శ్రద్ధగా ఏకాగ్రతగా దీన్ని చూడు, విశ్వాసంతో చూడు, తెలుస్తుంది అని అంటున్నారు. తేనాస్య తాదృశం రాజన్ లింగినో దేహ సంభవం శ్రద్ధత్స్వ అననుభూత అర్థ న మనః స్ప్రష్టుమర్హతి అని. దీన్ని బట్టే కొంచెం జాగ్రత్తగా పరిశీలిస్తే ఈ జీవికి ఈరోజు ఒక కోరిక కోరుతున్నటువంటి జీవికి, అది పసిపిల్లవాడే అయినా పెద్దవాళ్లే అయినా ఎవరైనా సరే, ఈరోజు ఒక కోరుకుంటున్నటువంటి జీవికి ఇంతకుముందు ఈ కోరిక తాలూకు విషయాన్ని అనుభవించినటువంటి దాఖలాలు ఉన్నాయి. ఈరోజు ఒక కళ కంటున్నటువంటి జీవుడికి ఈ కళలో కనిపించేటువంటి విషయాల లాంటి విషయాలను అనుభవించిన దాఖలాలు ఉన్నాయి అని తెలుస్తోంది. ఈ రెండిటితో పాటు ఈరోజు ఈ కళకి, ఈరోజు ఈ కోరికకి తగ్గ కర్మ కూడా అతనికి సిద్ధంగా ఉంది అని కూడా తేల్తోంది. లేకపోతే ఇదే కోరిక ఎందుకు కలగాలి, ఇదే కళ ఎందుకు రావాలి అని మళ్ళీ ప్రశ్న వస్తుంది. కాబట్టి కర్మ, ఇంతకుముందు అనుభవం, ఇవన్నీ కూడా ఉన్నాయి. అవి గనక ఈ జన్మలో కుదరకపోతే వెనక జన్మకు వెళ్ళిపోతాయి, ఆ వెనుక జన్మలో కుదరకపోతే అంతకు మించి వెళ్ళిపోతాయి, అలా వెళుతూనే ఉంటాయి. కాబట్టి గత జన్మల దేహాలు ఉన్నాయి, ఆ దేహాల్లో కర్మలు ఉన్నాయి, ఆ కర్మలన్నీ మనసులో నిక్షిప్తమై ఉన్నాయి, అందులో ఉండేటువంటి అనుభవాల తాలూకు సంస్కారాలు మనసులో నిక్షిప్తమై ఉన్నాయి. వాటన్నిటితో కూడినటువంటి మనసు ఈ జన్మకు వస్తే ఈ జన్మలో కొత్త కొత్త ఆలోచనలు, కొత్త కొత్త కోరికలు, కొత్త కొత్త కలలు ఇవన్నీ వస్తున్నాయి అని మహర్షి గారు చెప్పదలిచారు. తేనాస్య తాదృశం రాజన్ లింగినో దేహ సంభవం శ్రద్ధత్స్వ అననుభూతోర్థ న మనస్ప్రష్టుమర్హతి అనే ఈ శ్లోకంలో. ఈ శ్లోకంలో అనుభవం గురించి, అనుభవానికి ఈ కోరికకి, అనుభవానికి కలలకి ఉండేటువంటి సంబంధాన్ని గురించే ఎక్కువగా ప్రస్తావన చేసినట్లుంది. కర్మ గురించి సరిగ్గా
ఎస్టాబ్లిష్ చేసినట్లేదు అనేటువంటి అభిప్రాయంతో, మన ఏవ మనుష్యస్య పూర్వరూపాణి శంసతి భవిష్యతస్త భద్రంతే తథైవ న భవిష్యత అని ఒక అద్భుతమైన శ్లోకాన్ని ఉంచుతున్నారు. దీని ద్వారా కర్మలు, కర్మల ద్వారా మనసు ప్రవర్తించేటువంటి తీరు అనే దాని మీద అవగాహనను ఏర్పరుస్తున్నారు. మన ఏవ మనుష్యస్య పూర్వరూపాణి శంసతి, మనిషి తాలూకు మనస్సు ఇంతకుముందు అతను చేసుకున్నటువంటి కర్మలను చూపిస్తుంది, కర్మలను తెలుస్తుంది. మనిషి తాలూకు మనస్సు భవిష్యత్తశ్చ, రాబోయే కాలంలో అతని మనస్సు వ్యవహరించేటువంటి తీరును తెలియచేస్తాయి. మనిషి తాలూకు కర్మలు రాబోయే కాలంలో అతను వ్యవహరించబోయేటువంటి తీరును తెలియజేస్తాయి. భవిష్యత్తశ్చ తథైవ, అలాగే న భవిష్యత, రాబోయే కాలంలో అతను ప్రవర్తించేటువంటి నీచమైన విధానాలను కూడా మనిషి తాలూకు ఇప్పటి క్రియలు తెలియజేస్తాయి. మనిషి మనస్సు అతని యొక్క కర్మల స్థితిగతులను తెలియజేస్తుంది. మనిషి మనస్సు ఒకప్పుడు చాలా ఉదారంగా, విశాలంగా, మంచిగా పనిచేస్తుంది. మంచిగా పనిచేసేటువంటి ఇతని మనస్సు ఇతను ఇంతకుముందు చేసుకున్నటువంటి శుభకర్మలను తెలియజేస్తుంది. మనిషి మనస్సు ఒకప్పుడు చాలా నికృష్టంగా, నీచంగా ప్రవర్తిస్తుంది. అలా ప్రవర్తించేటువంటి మనస్సు అతను ఇంతకుముందు చేసుకున్నటువంటి దుష్కర్మలను తెలియజేస్తుంది. ఇంతకుముందు శుభకర్మలను గనక బాగా చేసుకుని ఉంటే, వేదవిహితమైన కర్మలను చేసుకుంటే మనిషి మనస్సు విశాలంగా, ఉదారంగా, సంతోషంగా, ఉత్సాహంగా ఉంటుంది. అలా కాకుండా నీచమైన కర్మలను చేసుకుంటే ఎప్పుడూ ఏదో అయిపోతున్నట్లుగాను, ఎప్పుడూ ఏదో బాధనో, ఫ్రస్ట్రేషన్నో, లేదా ఇంకొకటనో వచ్చేస్తూ ఉంటుంది. కారణం అనేది ఉండనే ఉండదు. మనసులోని ఔదార్యానికి, మనసులోని నిరుత్సాహానికి చెప్పుకోదగ్గ కారణం అనేది కనిపించదు. కానీ ఈ కారణం మాత్రం తప్పనిసరిగా ఉంటుంది. ఇప్పుడు జీవుడు చేసేటువంటి పనులను బట్టి అతను భవిష్యత్తులో ఎలాంటి ఉత్కృష్టమైన ఆలోచనలు చేస్తాడు అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు గనక మంచి కర్మలను చేస్తే జీవుడు భవిష్యత్తులో మంచి ఆలోచనలు చేసుకోవచ్చు, ఉదారంగా ప్రవర్తించవచ్చు, సాత్వికంగా ప్రవర్తించవచ్చు, ఎన్నైనా చేసుకోవచ్చు. న భవిష్యత తథైవ న భవిష్యత, ఒకవేళ ఇప్పుడు చేసేటువంటి నీచమైన పనులను చూస్తే భవిష్యత్తులో ఇతను మానసికంగా అనుభవించేటువంటి కష్టాలను గురించి సుమారుగా చెప్పేయచ్చు. మానసికంగా ఇతను చాలా కష్టపడతాడు, ఇతను చేస్తున్న నిషిద్ధమైన పనులకు తర్వాత చాలా బాధపడతాడు అని చెప్పేయచ్చు. అది జాగ్రత్తగా ఆలోచించి చూసే వాళ్ళకి అర్థమవుతుంది. మన ఏవ మనుష్యస్య పూర్వరూపాణి శంసతి, ఇంతకుముందు చేసుకున్నటువంటి శుభాశుభ కర్మలను చెప్తుంది. భవిష్యత్తశ్చ, ఇప్పుడు చేసే కర్మలేమో భవిష్యత్తులో రాబోయేటువంటి మనసులోని ఔదార్యం లాంటి విశేషాలను తెలియజేస్తాయి. తథైవ న భవిష్యత, నీచత్వాలను వాటిని కూడా తెలియజేస్తాయి. శంసతి అనే మాట ఉంది, కానీ దాన్ని ఆలోచించటం, సక్రమంగా పట్టుకోవటం, నిర్ణయించటం అనేది కొంచెం కష్టం. కాబట్టి ఆ దారిలో నువ్వు ప్రయాణం మొదలుపెట్టుకోవాలి. నీ ప్రయాణానికి భద్రంతే, మంచి జరుగుగాక, నీ ఆలోచనలు మంచి వైపుగా సాగిపోగాక. మనసుకి, కర్మలకి, మనసులో మారేటువంటి పరిణామాలకి, వీటన్నిటికీ ఉండే సంబంధం నీకు తెలిసేట్లు ఉండుగాక అని మహర్షి గారు ఆశీర్వచనంతో పాటుగా ఈ మాట చెప్తున్నారు. మన ఏవ మనుష్యస్య పూర్వరూపాణి శంసతి భవిష్యత్తశ్చ భద్రంతే తథైవ న భవిష్యత అనే ఈ శ్లోకంలో మొత్తం మీద మనస్సు, మనసులో రేగేటువంటి భావాలు, ఆ భావాలకు కర్మలకు ఉండేటువంటి సంబంధం, వీటి మీద మహర్షి గారు తన మాటలు తాను చెప్పారు. చెప్పేటప్పుడు ఏమని చెప్పారు, మనస్సుకి తెలియని విషయాలతో ఎప్పుడూ సంబంధం అనేది రాదు. మనసుకు ఇంతకుముందు తెలిస్తేనే
తెలిసిన విషయాలతోనే సంబంధం అనేది కుదురుతుంది. ఏదైనా ఒక కళ వచ్చింది అంటే ఆ కళలో ఇంతకుముందు చూసి లేదా విని ఉన్న విషయాలే వస్తాయి, లేదా వేరే రకమైనవి రావు అని చెప్పారు కదా. ఆ చెప్పింది అనేది కుదురుతుందా లేదా అనేది ప్రశ్న. కళలు అనేవి ఇలాగే ఉన్నాయా? ఇంతకుముందు మనం చూసినవే కళలు అవుతున్నాయా? చూడని కళలు ఏమైనా వస్తున్నాయా అనేది ప్రశ్న. చూడని కళలు కూడా వస్తున్నాయి, అసలు కని విని ఎరగని కళలు వస్తున్నాయి. ఉదాహరణకి ఒక పెద్ద కొండ, ఆ కొండ మీద పెద్ద సముద్రం, ఆ సముద్రంలో ఆ కొండ మీద నుంచి తాను పడిపోయి మునిగిపోయినట్లు కలుస్తుంది రావచ్చు. ఇది ఎందుకు వస్తుంది అని సుమారుగా అందరికీ తెలుసు. అలాగే ఇంకొక కళ, ఆ కళలో పగటి పూట నక్షత్రాలు ధగధగాయమానంగా ప్రకాశిస్తూ కనిపిస్తున్నాయి. ఇది ఒక కళ. ఇంకో కళ, తన తలకాయని తానే ఒక కత్తి తీసుకుని కసక్కని నరికేసుకున్నాడు. తన మెడకాయ మీద కత్తి పెట్టి తానే కత్తిరించుకుని తన కళ్ళతో తానే తన తలకాయని చూస్తున్నాడు. తలకాయ నరికేసిన తర్వాత కళ్ళు ఏవి అనే ప్రశ్న కళలో రాదు, ఇళ్ళలో అయితే వస్తుంది, అక్కడ రాదు, చూస్తున్నాడు. ఈ మూడిట్లో ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. ఈ మూడిట్లో ఏ విషయాన్ని మనం ఇంతకుముందు చూసి ఎరగం కదా? పర్వతపు శిఖరం మీద సముద్రం ఉండటం అనేది అయ్యే పని కాదు, ఆ పర్వత శిఖరం మీద నుంచి సముద్రంలో పడిపోవటం అనేది జరిగే పని కాదు. పగటిపూట నక్షత్రాలు కనిపించనే కనిపించవు, అందులో ధగధగా మెరుస్తూ అసలు కనిపించవు. తన తలకాయని ఎవ్వరూ తెంచుకోవడానికి ఇష్టపడరు, అసలు అలాంటి అనుభవం ఎవ్వరికీ రానే రాదు. కానీ కలలుగా ఇవన్నీ వస్తున్నాయి. మరి చూసిన విషయాన్నే కలలుగా కంటారు అనే మాట నిజమైతే ఇలాంటి కళలు ఇలా వస్తున్నాయి. అననుభూతమర్థం న మనస్ అననుభూత అర్థ న మనస్పృష్టమర్హతి అనే మాట నిజమైతే ఇలా ఎందుకు జరుగుతోంది అనేది ప్రశ్న. దానికి సమాధానం మహర్షి గారు చెప్తున్నారు, అదృష్టమశ్రుతం చాత్ర క్వచిన్ మనసి దృశ్యతే యథాతథానుమంతవ్యం దేశకాలక్రియాశ్రయం. ఎక్కడైనా ఇలాంటి కళలు వచ్చే మాట అయితే అదృష్టం ఇంతకుముందు కని ఎరగనిది, అశ్రుతం విని ఎరగనిది, అలాంటిది ఏమైనా సరే అత్ర మనసి ఈ జన్మలో లేదా ఈ కళలో మనసులో క్వచిత్ దృశ్యతే చేత్, ఎక్కడైనా కనిపించే మాట అయితే దాన్ని యథాతథా అనుమంతవ్యం, కుదిరేట్లుగా మనం ఒప్పుకునేట్లుగా యాక్సెప్ట్ చేసుకునేటట్లుగా మార్చుకొని చూసుకోవాలి. దేశకాల క్రియాశ్రయం, ఆ దేశాన్ని కాలాన్ని క్రియని మార్చుకుని చూసుకుంటే ఇది కనిపిస్తుంది. ఎలా కనిపిస్తుంది? పర్వతాగ్రాన సముద్రం అనేది కదా, అది ఒకటి కాదు రెండు ముక్కలవి. పర్వతాగ్రం అనేది ఒకటి, సముద్రం అనేది ఇంకో ముక్క. పర్వతాగ్రం పర్వత శిఖరం చూశాడు, సముద్రాన్ని చూశాడు, ఈ రెండిటినీ ఆ కళలో కలుపుకున్నాడు అంతే. ఎక్కడో ఉండాల్సిన సముద్రాన్ని తీసుకొచ్చి ఎక్కడో పెట్టాడు, అంతవరకే కళ. ఆ కళతో ఇది జరుగుతోంది. అట్లాగే పగటిపూట నక్షత్రాలను చూస్తున్నాడు కదా, పగటిపూట అనేదాన్ని విడిగా చూశాడు, నక్షత్రాలను రాత్రిపూట విడిగా చూశాడు, రాత్రిపూట చూసిన నక్షత్రాలని అక్కడి నుంచి తీసి ఎడిట్ చేసి ఇక్కడ పెట్టాడు, ఇక్కడ దాన్ని పేస్ట్ చేశాడు. కాల ఆశ్రయం, వేరే కాలంలో ఉండవలసినటువంటి ఆ నక్షత్రాలని పగటి కాలానికి మార్చాడు, వేరే కాలంలో కనిపించవలసిన నక్షత్రాలను పగటి కాలానికి మార్చాడు. అలాగే తన శిరస్సుతో తన తలకాయతో తన ముఖంతో ఎన్నో పనులు చేస్తాడు, తలంటుకుంటాడు, లేదా ఇంకోటి తలకి నూనె రాసుకుంటాడు, తలకాయ దూకుంటాడు, అద్దంలో చూసుకుంటాడు, ఏవేవో పనులు తన తలకాయతో చేసుకుని ఉన్నాడు కదా ఆలోచించటం తప్ప. ఆ తలకాయని వేరే వేరే క్రియలకు వాడుకున్నటువంటి తలకాయని తెంచటం అనే క్రియకి ఇప్పుడు చూస్తున్నాడు. తెంచటం అనే క్రియను కూడా చూశాడు, ఎక్కడో ఏ తలకాయనో ఎవరో తీస్తున్నప్పుడు చూశాడు. ఈ చూసిన రెండింటినీ కలుపుకున్నాడు. ఎలా కుదిరితే అలా దీన్ని అంటించుకొని నిర్ణయించుకోవాలి. అదృష్టం అశ్రుతం చాత్ర క్వచిన్ మనసి దృశ్యతే
యథా తథానుమంతవ్యం దేశకాల క్రియాశ్రయం అని మహర్షి గారు చెప్తున్నారు. సరేనండి, ఈ మాత్రం మాకు తెలుసు, పర్వతాగ్రము సముద్రము అని రెండు ముక్కలున్నాయని తెలుసు. మా ప్రశ్న, ఆ రెండు ముక్కలు ఎలా కలిసినాయి అనే. పగటి కాలము నక్షత్రాలు అనే వేరువేరు పదార్థాలు ఉన్నాయి అని మాకు తెలుసు, కానీ ఆ రెండు ఎలా కలిసినాయి, వాటి కలయిక అనే దాని మీద ఇప్పుడు క్వశ్చను. అలాగే శిరస్సు, దానిలో జరిగేటువంటి క్రియలన్నీ తెలుసు, అలాగే ఛేదనం అనే వేరే క్రియ కూడా ఉంది అని తెలుసు. ఈ రెండు ఎలా కలిసినాయి అనేదే ప్రశ్న, అక్కడే మా ప్రశ్న అని అంటే దానికి మహర్షి గారు చెప్తున్నారు, యథా తథాను మంతవ్యం. ఇది నిద్ర అనేటువంటి దోషం ద్వారా ఏర్పడుతుంది. వీటి కలయికని నిద్ర అనేటువంటి దోషం చేస్తుంది. నిద్ర అనేది అవిద్య తాలూకు ఒక పిల్ల లాంటిది. అవిద్య లేదా మాయా అనేవి తమలో కుదరని వాటిని ఎన్నిటినో చేసి చూపిస్తాయి కదా, వాటి పిల్ల లాంటిది ఈ నిద్ర. ఈ నిద్ర తన తల్లి కంటే కూడా ఎక్కువ విశేషాలను చేసి చూపిస్తుంది. కుదరని వాటిని, కలవని వాటిని కుదిరిస్తుంది, కలిపేస్తుంది, కలిపి ఇలా చూపిస్తుంది. కానీ చూసినవే అన్ని పదార్థాలు, కలయికను మాత్రం ఈ ఎడిటింగు, మార్ఫింగు, కాపీ పేస్టు, కట్ పేస్టు ఇవన్నీ కూడా నిద్ర తాలూకు వ్యవహారాలు. ఇది నిద్ర చేసే పనులు అని యథాతథా అనుమంతవ్యం, ఇందులో మనం ఆలోచించి ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి అని చెప్తున్నారు. అదృష్టమశ్రుతం చాత్రం క్వచిన్ మనసి దృశ్యతే యథాతథానుమంతవ్యం దేశకాల క్రియాశ్రయం అనే ఈ శ్లోకంలో. సరే, ఇంతవరకు ఒప్పుకున్నాము, కానీ జరగనివి కూడా, అసలు సాధ్యమే లేనివి కూడా చాలా ఉన్నాయి కదా, అవి కూడా కనిపిస్తున్నాయి కదా అని దీనికే ఇంకొక కోణంలో ప్రశ్న. ఎలా, ఒక దరిద్రుడు ఏమీ లేనివాడు కలలో తనను తాను మహారాజుగా చూసుకున్నాడు. ఒక మహారాజు గారు కలలో తాను బికారైపోయినట్టు కలగన్నాడు. ఈ దరిద్రుడికి మహారాజత్వం అనేది ఎప్పటికీ లేదు, మహారాజుకు బికారి అవ్వటం అనేది ఎప్పుడూ జరగదు. ఈ రెండూ ఉండనప్పుడు దరిద్రుడు మహారాజు అవ్వటం అనేది కుదరని పరిస్థితుల్లో, లేదా మహారాజు బికారి అవ్వటం అనేది కూడా కుదరని పరిస్థితుల్లో, కలలో మాత్రం ఎలా కుదిరింది అనేది ప్రశ్న. దాదాపు సమాధానం వచ్చేసిన తర్వాత స్పష్టత కోసం వేసే ప్రశ్న. దానికి మహర్షి గారు సమాధానం చెప్తున్నారు, సర్వే క్రమానురోధేన మనసీంద్రియ గోచరాః ఆయాంతి వర్గశో యాంతి సర్వే సమనసో జనాః అని. అదేమీ లేదు, ఇది కూడా పెద్ద విషయమేమీ కాదు, ఇంతకుముందు చెప్పిన దాంతోనే సరిపోతుంది. మనసులో ఇంద్రియ గోచరాః, ఇంద్రియాలతో ఇంతకుముందు చూసినవి లేదా విన్నవి ఉంటాయి కదా. ఎక్కడో ఎవరో మహారాజు, ఇంతకుముందు మహారాజుగా ఉండేవాడు కాస్త బికారైపోయాడు అని ఆయన విని ఉంటాడు ఆ మహారాజు గారు. దాంతో అతనికి ఆ విన్నటువంటిది ఎప్పుడో ఒకప్పుడు కలలో వచ్చింది. బికారి ఎప్పటికైనా సరే నువ్వు మహారాజువు కావచ్చు అని ఎవడో ప్రోత్సహిస్తే ఆ మాట విని నేను మహారాజునైపోయాను అని కలగని ఉండొచ్చు. వాళ్ళు విన్నదో లేకపోతే ఇంకెప్పుడో చూసిందో, చూసిన వాటిని సర్వే క్రమానురోధేన ఆయాంతి, వరుసగా రావచ్చు, వరుసగా ఇలా రావచ్చు. ఒకే వ్యక్తికి రెండు రావచ్చు, ఒకే వ్యక్తికి మార్పుగా రావచ్చు, ఒకే వ్యక్తికి విచిత్రంగా కూడా రావచ్చు. సర్వే క్రమానురోధేన ఇంద్రియ గోచరాహ మనసి ఆయాంతి, ఆ ఇంద్రియాలతో చూసినవే మనసులోకి వస్తాయి, కళ్ళలో వస్తాయి. కొన్నిసార్లు వర్గశహాయాంతి మూకుమ్మడిగా వచ్చేసేయచ్చు. తానే మహారాజు అయినట్టు, మహారాజు అయ్యి కొన్నాళ్ల పాటు రాజ్యం చేసినట్లు, ఈ లోపల ఏవో పరిస్థితులు మారిపోయి బికారైపోయినట్లు ఒకే కళలో కూడా కనిపించవచ్చు. ఒకే కళలో అన్నీ కూడా ఉండొచ్చు. చాలా కష్టపడి మహారాజు అయినట్టు, కష్టపడి బికారైనట్లు కూడా రావచ్చు, ఏమైనా రావచ్చు. వర్గశ మూకుమ్మడిగా కూడా రావచ్చు, క్రమానురోధేన ఒకదాని వెంట ఒకటి, ఒకసారి ఇది ఒకసారి అది అన్నట్లుగానైనా రావచ్చు. అది కలల్లో ఉండేటువంటి విశేషాలు. అవన్నీ నిద్రాదోషంతోనూ,
ఆయా జీవులు తెచ్చుకున్నటువంటి సంస్కారాలతోనూ జరుగుతుంది. సర్వే క్రమానురోధేన మనసేంద్రియ గోచరాః ఆయాంతి వర్గశో యాంతి. అయితే వాళ్ళు చేసుకున్నటువంటి, వాళ్ళు తెచ్చుకున్నటువంటి సంస్కారాలు ఎక్కడున్నాయి అంటే మనస్సులోనే ఉన్నాయి. ఆ మనస్సుతో కూడే అందరూ ఉన్నారు. సర్వే సమనసో జనాః. మనసు లేనివాడు ఎవరూ లేరు. ఒక్క పరమాత్మ తప్ప మనసు లేనివాడు అనేవాడు లేడు, లేదా మనసు లేని మనిషి అనేవాడు లేడు. సర్వే సమనసో జనాః. జనులందరూ కూడా మనసుతో కలిసే ఉంటారు. మనసులో సంస్కారాలు ఉండనే ఉంటాయి. ఆ సంస్కారాలు కొన్నిసార్లు వరుసగా చూపిస్తాయి, కొన్నిసార్లు కలిపి కట్టుగా చూపించేసేస్తాయి. ఇవన్నీ మనసు, సంస్కారాలు, నిద్ర, వీటన్నిటి యొక్క కాంబినేషన్ వలన జరుగుతుంది అని మహర్షి గారు క్లియర్ చేస్తున్నారు. సర్వే క్రమానురోధేన మనసేంద్రియ గోచరాః ఆయాంతి వర్గశోయాంతి సర్వే సమనసో జనాః అనే ఈ శ్లోకంలో. నిజానికి ఇలాంటి ప్రశ్నకి సమాధానం చెప్పక్కర్లేదు మహర్షి గారు. ఏమయ్యా ఇంతకుముందే చెప్పుకున్నాము, చూసుకో, తదుక్తం పురస్తాదేవ భవతి అని చెప్పి కోరుకోవచ్చు. కానీ ఈ మాట చెప్పటంలో మహర్షి గారికి ఒక ఆంతర్యం ఉంది. అదేంటంటే పైన ఇంకో విషయం చెప్పబోతున్నాము, చెప్పబోతున్నటువంటి విషయానికి ఇది ఉపోద్ఘాతంగా పనిచేస్తుంది. మనస్సు, మనసులో ఉండేటువంటి సంస్కారాలు, మనసులో ఉండేటువంటి సామర్థ్యము, వీటన్నిటినీ పరిగణనలోకి తీసుకుంటే కొన్నిసార్లు విన్న లేదా కన్న లేదా ఉన్న విషయాలు వరుసగా కానీ ఒకేసారిగా కానీ తెలియటానికి అవకాశం ఉంటుంది. కళల రూపంలో ఇంకొక రూపంలో తెలియటానికి అవకాశం ఉంటుంది అనేది ఒక ఉపోద్ఘాతం. ఈ ఉపోద్ఘాతం ద్వారా ఇంకొక కొత్త విషయం, గొప్ప విషయం చెప్పుకోవచ్చు అని మహర్షి గారు అంటున్నారు. సత్వైకనిష్ఠే మనసి భగవత్ పార్శ్వవర్తిని తమశ్చంద్రమసి వేదం ఉపరజ్య అవభాసతే అని. ఈ రకంగా వెనకాల చెప్పుకున్నదంతా ఒక కోణంలో చూసుకుంటే జీవుడు క్రమంగా ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి, దాదాపుగా ఈ సంసారంలో ఉండే విషయాలన్నిటినీ ఒకసారి తరచి చూసేశాడు. ఈ జన్మలో కొన్ని, ఆ జన్మలో కొన్ని, ఈసారి కొన్ని, ఆసారి కొన్ని అనే తీరులో అన్నీ చూసేసినట్లే, అన్ని రకాలు చూసేసినట్లే అనేనా అనుకోవచ్చు. ఒకసారి దోమయి కొన్ని అనుభవాలు, ఒకసారి ఈగయి కొన్ని అనుభవాలు, ఒకసారి కుక్కయి అనుభవాలు, ఒకసారి నక్కయి అనుభవాలు, ఒకసారి ఎద్దు, ఒకసారి ఆంబోతు, ఇలా అన్ని రకాల అనుభవాలు జీవుడికి ఉన్నాయి. అవన్నీ వరుసగా ఉన్నాయి. ఇలా వరుసగా కాకుండా ఒకేసారి అన్ని రకాల జ్ఞానాలు, అన్ని విషయాల గురించిన జ్ఞానాలు లేదా సర్వజ్ఞత్వం తెచ్చిపెట్టేటువంటి జ్ఞానం అనేది కావాలని అనుకుంటే సత్వైకనిష్ఠే మనసి అనే చేస్తే కుదురుతుంది. మనసుని పూర్తిగా సాత్వికంగా మార్చేసుకుంటే సత్వ ఏకనిష్ఠే మనసి. మనసులో రాజస భాగం కానీ లేదా తామస భాగం కానీ లేకుండా చేసి రజోగుణ ప్రభావం కానీ తమోగుణ ప్రభావం కానీ పూర్తిగా తీసేసి, ఒకవేళ పూర్తిగా తీసేయటం అనేది సాధ్యపడకపోతే ఎంత మినిమం ఉండాలో అంత మినిమం దీనికి తెచ్చి సత్వైకనిష్ఠే, కేవలం సాత్వికమైన గుణమే ఉంది అనే తీరుకు మనసును తెచ్చుకుంటే సత్వైకనిష్ఠే మనసి. ఇలా తెచ్చుకోవటానికి భగవత్ పార్శ్వవర్తిని, భగవంతుణ్ణి ధ్యానం చేయటం అని మనస్సుకు అలవాటు చేసేస్తే, ఆ అలవాటుతో ఈ మనస్సు పూర్తిగా భగవంతుడి దగ్గరికే వెళ్ళిపోతే, భగవంతుడు అనేవాడు శుద్ధ సత్వమూర్తి కాబట్టి ఈ మనస్సు కూడా ఆయన్ని చేరి శుద్ధ సాత్వికంగా మారిపోతే సత్వైకనిష్ఠే మనసి భగవత్ పార్శ్వవర్తిని, అప్పుడు ఇదం ఈ సృష్టిలో ఉండే ప్రతి వస్తువు కూడా ఉపరజ్య కలిసి అవభాసతే, కలిసి తెలుస్తుంది. ఈ సృష్టిలో ఉండేటువంటి ప్రతి విషయము, దాన్ని బహువచనంలో చెప్తే ఈ సృష్టిలో ఉండేటువంటి అన్ని విషయాలు కూడా కలిసి ఒక కట్టగా ఇతనికి కనిపిస్తాయి.
సృష్టిలో పరస్పరం విరుద్ధమైన విషయాలు చాలా ఉంటాయి. ఒకదానికి ఒకటి కాలంతో పొసగనివి చాలానే ఉంటాయి. ఒకదానికి ఒకటి ప్రదేశంలో ఉండని వస్తువులు చాలానే ఉంటాయి. కొన్ని వస్తువులు ఒక కాలంతో ఇంకో కాలంతో కలవనే కలవవు, అలాంటి వస్తువులు ఉంటాయి. కొన్ని వస్తువులు ఒక ప్రదేశంలో ఉంటే వాటికి విరుద్ధమైన వస్తువులు ఆ ప్రదేశంలో ఉండనే ఉండలేవు అన్నట్లుంటాయి. వాటి మధ్య విరోధాలు ఎన్ని ఉన్నా సరే, ఎన్ని రకాల విరోధాలు ఉన్నా సరే, ఆ విరోధాలన్నిటినీ పక్కన పెట్టి ఆ వస్తువులన్నీ కలిసికట్టుగా ఇతనికి కనిపిస్తాయి. ఉపరజ్య అవభాసతే, విశ్వం సమస్తము కలిసి ఇతనికి కనిపిస్తుంది. దీనికే యోగి ప్రత్యక్షం అని పేరు. యోగి సమాధిస్థితిని అందుకున్న తర్వాత సర్వజ్ఞత్వానికి వీలుగా వచ్చేటువంటి ప్రత్యక్షం. ఈ ప్రత్యక్షంలో అన్నీ తెలుస్తాయి. కాకపోతే విరుద్ధమైన పదార్థాలు, కాలత దేశత విరుద్ధమైన పదార్థాలు ఎలా కలుస్తాయి అనేది ప్రశ్న. దానికి సమాధానం, తమః చంద్రమసి ఇవ. చంద్రగ్రహణమైనప్పుడు చంద్రుణ్ణి మింగటానికి రాహువో కేతువో వస్తున్నట్లు కనిపిస్తుంది. రాహువో కేతువో అంటే ఏమిటి, ఒక చీకటది, ఒక నీడ, ఆ నీడ వస్తున్నట్లు కనిపిస్తోంది. ఈ నీడ ఏం చేస్తుంది, చంద్రుణ్ణి మూసేస్తోంది. చంద్రుణ్ణి మూసేయటానికి వచ్చినటువంటి ఈ నీడ, చంద్రుడు పరస్పరం విరుద్ధంగా ఉండేటువంటి వస్తువులు. ఒకటేమో చంద్రుణ్ణి మూసేయటానికి, ఆచ్ఛాదన చేయటానికి వస్తోంది. మన భాషలో కొంచెం బాగుండేట్లు చెప్పుకోవాలి అంటే మింగేయటానికి వస్తోంది, గ్రహణం అనే దానికి వస్తోంది ఒకటి. ఇంకొకటి ఆ గ్రహణానికి గురవుతోంది. ఇలా పరస్పరం విరుద్ధంగా ఉండేటువంటి అంశాలని ఒకేసారి గ్రహణ సమయంలో చూడట్లేదా? చంద్రుడి మీద చీకటి, చంద్రగ్రహణానికి కారణమైనటువంటి ఆ రాహువుని, కేతువుని చూడట్లేదా? అట్లాగే ఇక్కడ కూడా పరస్పర విరుద్ధమైనటువంటి పదార్థాలను చూడటం అనేది కుదురుతుంది. ఆ విరోధం అనేది ఈ యోగి ప్రత్యక్షం అనేటువంటి జ్ఞానంలో ఉండనే ఉండదు. అవి కాలత కలవకపోవచ్చు, దేశత కలవకపోవచ్చు, ఎలాగైనా ఉండొచ్చు, ఒకటొస్తే మరొకటి పోతుంది అనే పరిస్థితి ఉండొచ్చు, ఎలా ఉన్నా సరే అన్నీ కలిసి ఈ యోగికి ప్రత్యక్షంగా కనిపిస్తాయి. సత్వైక నిష్ఠే మనసి భగవత్ పార్శ్వవర్తిని తమశ్చంద్రమసి వేదం ఉపరజ్య అవభాసతే అని మహర్షి గారు చెప్తున్నారు. మనసులో జరగవలసినటువంటి సాధన, ఆ సాధన ద్వారా వచ్చేటువంటి సర్వజ్ఞత్వం అనే దాన్ని గురించి ఒక అవగాహనను ఏర్పరచటానికే వెనకాల సర్వే క్రమానురోధేన అనే శ్లోకం మొదలుపెట్టాను అని చెప్తున్నారు. సరే, దీన్ని ఒప్పుకున్నాము. మనస్సు, వాటి ప్రభావాలు ఇవన్నీ ఒప్పుకున్నాము. ఇప్పుడు లింగదేహం అంటే సూక్ష్మదేహం ఒకటి ఉంది, స్థూలంగా కనిపించేటువంటి పాంచభౌతిక దేహం అనేది ఒకటి ఉంది అని వచ్చింది. రెండు దేహాలు ఉన్నాయి. ఈ రెండు దేహాలలో కర్తృత్వం అనేది సూక్ష్మదేహానికి, స్థూలదేహం అనేది ఈ కర్తృత్వానికి దారి ఏర్పరుస్తుంది. అసలు కర్తృత్వం మాత్రం సూక్ష్మదేహానికే అనే మాట కూడా వచ్చింది. అంటే ఒక సౌకర్యం కూడా కలిగింది. ఈ మాట చెప్తే మనం కొంచెం వెనక్కి వెళ్ళి ఈ మాట మళ్ళీ చెప్పుకుంటే, స్థూలదేహం లేనిదే సూక్ష్మదేహానికి కర్తృత్వం లేదు. అంతవరకు ఓకే, కర్తృత్వం సూక్ష్మదేహానికి అవ్వచ్చు, కానీ స్థూలదేహం లేనిదే కర్తృత్వం సూక్ష్మదేహానికి రాదు. అలాగే స్థూలదేహం లేనిదే ఈ సూక్ష్మదేహానికి, మనస్సుకి భోక్తృత్వం కూడా రాదు. స్థూలదేహం అనేది దారి కదా, దారి లేకపోతే పని జరగదు. కాబట్టి ఎప్పుడైనా స్థూలదేహం లేకుండా పోతే, బై ఛాన్స్ ఈ సూక్ష్మదేహం కూడా లేకుండా పోతే, అతనికి ఏ రకమైన కష్టము లేకుండా, ఏ రకమైన ఇబ్బంది లేకుండా మోక్షం చాలా సునాయాసంగా వచ్చేసినట్లు అవుతుంది కదా అని ఒక ప్రశ్న. దానికి మహర్షి గారు చెప్తున్నారు, అది జరగని పని. నాహం మమేతి భావోయం పురుషే వ్యవధీయతే యావద్ బుద్ధి మనోక్షార్థ గుణవ్యూహో హ్యనాదిమాన్ అని. ఈ పని తత్వజ్ఞానం కలిగేంత వరకు జరిగేది కాదు. ఇది తత్వజ్ఞానం కలిగితేనే జరుగుతుంది, లేకపోతే జరగదు. తత్వజ్ఞానం లేకపోతే అహం మమేతి భావోయం,
నేను అనిపించేటువంటి స్థూలదేహం కానీ దాని వెనకాల ఉండే సూక్ష్మదేహం కానీ ఇవేవి పోవు. నేను నాది అనేటువంటి భావం, భావన ఇది కూడా పోదు. భావోయం పురుషే నవ్యవధీయతే, ఎప్పుడూ కూడా విడిచి ఉండదు. జీవుడికి ఎప్పుడు దగ్గరగానే ఉంటుంది. ఒక సూక్ష్మదేహం ఉంది అనుకుంటే, ఈ సూక్ష్మదేహం ఉన్నంత వరకు ఒక స్థూలదేహం పడిపోయినా ఇంకొక స్థూలదేహం వెంటనే వచ్చి అతుక్కుంటుంది, వెంటనే మరుక్షణం వచ్చి అతుక్కుంటుంది. ఆ స్థూలదేహం పడిపోతే ఇంకో స్థూలదేహం వచ్చి వెంటనే ఏమాత్రం గ్యాప్ లేకుండా అతుక్కుంటుంది. స్థూలదేహం లేకుండా ఉండనే ఉండడు, సూక్ష్మదేహం కూడా ఇలాగే వెళుతుంది. ఎక్కడైనా ప్రళయం లాంటి వాటిల్లో ఈ సూక్ష్మదేహం, మనస్సు కూడా ప్రకృతిలో లయించినట్లున్నా మనస్సులోనే, ప్రకృతిలోనే అవి అలాగే దాక్కునున్నట్లుగా ఉంటాయి. అప్పుడు కూడా అదేమి పోదు, విడిచిపోదు, అప్పుడు కూడా ఉంటుంది. న వ్యవధీయతే యావద్బుద్ధి మనోక్షార్థ గుణ వ్యూహ. ఎంతవరకు అయితే బుద్ధి, మనస్సు, ఇంద్రియాల తాలూకు గుణాలు ఇవన్నీ ఉంటాయో, ప్రకృతి, అజ్ఞానం, అవిద్య, మాయ ఇవన్నీ ఎంతవరకు ఉంటాయో అంతవరకు ఇవన్నీ ఒకదానికొకటి అంటుకునే ఉంటాయి. దాంతో క్షణం కూడా వ్యవధానం అనేది రాదు. స్థూలదేహం పడిపోయినట్లు కనిపిస్తుంది, కనిపించే స్థూలదేహం పడిపోయినంత మాత్రాన స్థూలదేహం లేదు అని కాదు, ఇంకోటి కనిపించింది అతుక్కుంది, అది పడిపోతే ఇంకోటి అతుక్కుంటుంది, అలా అన్నీ అతుక్కుంటూనే పోతాయి. నవ్యవచ్ఛిద్యతే నవ్యవధీయతే, ఎందుకంటే ఇది అనాదిమాన్, అనాదిగా వస్తున్నటువంటి, ఎప్పుడు మొదలైందో తెలియనే తెలియనటువంటి, అసలు మొదలే లేదు అని చెప్పుకోవలసినటువంటి గుణవ్యూహం ఇది. అలాంటి శరీర పరంపర ఇది తొందరగా ఏమీ ఉన్నట్టుండి సునాయాసంగా ఏమీ విడిచిపోదు, అనాయాసంగా ఈ మోక్షం అనేది రాదు. దానికోసం ప్రయత్నం జరగవలసిందే, జరిగిన తర్వాతే అది వస్తుంది అని చెప్తున్నారు. నాహం మమేతి భావోయం పురుషే వ్యవధీయతే యావద్బుద్ధి మనోక్షార్థ గుణ వ్యూహో హ్యనాదిమాన్ అనే ఈ శ్లోకంలో. ఇంకా చాలా ఇలాంటి విషయాలే కొంచెం సంక్లిష్టంగా మనం విని అర్థం చేసుకోవాల్సిన విషయాలనే మహర్షి గారు కొంత దూరం చెప్తున్నారు. ఆయన చెప్పే విషయాలని పైన అయితే మనం జాగ్రత్తగా గమనించుకుందాం. ఇప్పటికైతే మహర్షి గారు చెప్పిన వాటిల్లో ప్రధానమైనటువంటి విషయాలను కొన్నిటిని మళ్ళీ ఒకసారి చూసుకుందాం. అవి మనకు కంటికి కనిపించినంత మాత్రాన, సరిగ్గా అందనంత మాత్రాన కర్మలు లేవు అని అనటానికి వీల్లేదు. కర్మ అనేది ఉంది. ఒకవేళ కర్మలు లేవి అనే మాట అయితే మనస్సు కూడా లేకుండా పోవలసి వస్తుంది. మనసే లేకపోతే మనసులో రేగేటువంటి ఈ భావాలన్నీ ఎక్కడి నుంచి వస్తాయి అనే ప్రశ్నకు సమాధానం లేకుండా పోవలసి వస్తుంది. కాబట్టి మనస్సు అలాగే కర్మలు ఈ రెండు తప్పనిసరిగా ఉన్నాయి. ఈ మనస్సు కర్మలు అనే వాటికి సంబంధం కూడా ఉంది. మనసులోనే కర్మలు ప్రారంభమవుతున్నాయి, మనస్సుతోనే కర్మలు ప్రారంభమవుతున్నాయి. మనస్సుతోనే నేను నాది అనే భావం మొదలవుతోంది, దాంతోనే కర్మలు మొదలవుతున్నాయి. చేసిన కర్మల తాలూకు సంస్కారాలు, విశేషాలు, పుణ్యమనండి, పాపమనండి, ఏమైనా సరే అవన్నీ మనసులోనే నిక్షిప్తమవుతున్నాయి. నిక్షిప్తమయ్యి పై 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 శరీరాలకు అవి పంపిణీ అవుతున్నాయి, పై శరీరాలు కూడా క్యారీ ఫార్వర్డ్ అవుతున్నాయి. ఇలా అవటం వలన ప్రతిక్షణం మనసులో రేగేటువంటి భావాలు నియతంగా ఏర్పడుతున్నాయి. లేకపోతే ఫలానా వాడు ఇలాగే ఎందుకు ప్రవర్తిస్తున్నాడు, లేదా ఫలానా వాడి మనస్సు ఇలాగే ఎందుకు ఆలోచిస్తోంది, ఇంకొకటి మనస్సు ఇదే సందర్భంలో ఇంకో రకంగా ఎందుకు ఆలోచిస్తుంది అనే ప్రశ్నకు సమాధానం సరిగ్గా దొరకదు. అన్నీ సమానంగా ఉన్నా ఏదో తేడా మనసుల్లో, ఆలోచనల్లో ఉంటుంది. దానికి కారణం మనసులో పేరుకున్నటువంటి కర్మ సంస్కారాలు. ఈ సంస్కారాలను కానీ కర్మలను కానీ మనస్సును కానీ కాదని మనం చేసేదేమీ లేదు. భౌతికంగా మాకు కనిపించటం లేదు కాబట్టి ఇవి లేవు అని చెప్పి మనం సాధించేదేమీ లేదు. ఇవి ఉన్నాయి అని నిర్ణయించుకుని వీటిల్లో చక్కగా గనక మార్పులు చేసుకుంటే లాభపడేందుకు అవకాశం ఉంది. వీటిల్లో కర్మలలో మార్పు అంటే మంచి కర్మలను చేసుకోవటం అనే తీరులో చేసుకోవచ్చు,
సంస్కారాలలో మార్పు, మంచి సంస్కారాలు అబ్బేలాగా చేసుకోవటం అనే తీరులో చేసుకోవచ్చు. మనసులో మార్పు, మనస్సును శుద్ధ సాత్వికంగా మార్చుకోవటం అనే తీరులో చేసుకోవచ్చు. దేనికి ఏది మంచి ఫలితమో దాన్ని మనం అనుభవించవచ్చు. కాబట్టి వీటన్నిటికీ మూలంగా మనసు, కర్మలు, సంస్కారాలు అనేవి ఈ మూడు ఉన్నాయి అనే విషయం నమ్మాలి అనేటువంటి మహర్షి గారి యొక్క వాక్యాన్ని మనం శ్రద్ధగా తీసుకుందాం. శ్రద్ధస్వ అని ఆయన అన్న మాట చిన్న మాట కాదు, భద్రంతే అనే ఆశీర్వచనం మాట కూడా చిన్న మాట కాదు. వాటికి తగ్గట్లుగా మనం ఆలోచన చేసుకుందాం. ఆలోచన చేసుకుని మన మనసుని, మన కర్మలని, మన సంస్కారాలని వీటన్నిటినీ బాగు చేసుకునేటువంటి, మంచిగా మార్చుకునేటువంటి, కనీసం సాత్వికంగా మార్చుకునేటువంటి ఒక ప్రయత్నాన్ని ప్రారంభిద్దాం. ఆ ప్రయత్నాన్ని సఫలం చేయవలసిందిగా శుద్ధ సత్వమూర్తి, భూత భౌతిక ప్రపంచ నిర్మాత, అఘటిత ఘటనాపటు మాయాధిష్ఠాత అయిన శ్రీనివాస పరమాత్మని భక్తిగా ప్రార్థన చేసుకుందాం. పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ఓం నమో వెంకటేశాయ. సుమహిత శుద్ధ సత్వగుణ శోభితము సరసీరుహోదరోత్తమ గుణచింతనాపరము ధన్యమునైన మనంబునందు భూరమణ సుధాంశునందును పరాగమునంది విదోచు రాహుచందమ్మునను గోచరంబునగుదారతని అఖిల ప్రపంచమున్. దివ్యమైనటువంటి భగవత్తత్వాన్ని ప్రతిపాదించేటువంటి, దానికి ఆలంబనమైన ప్రధానమైనటువంటి అధ్యాత్మ విద్యకు సంబంధించినటువంటి ఎన్నో రహస్యాలతో కూడినటువంటి శ్రీమద్ భగవతాంతర్గత అమృతతుల్యమైనటువంటి జ్ఞానప్రదానమైనటువంటి విషయాలన్నిటినో ఆచార్యముఖంగా విని తెలుసుకునేటువంటి భాగ్యాన్ని ఆ దేవదేవుడు శ్రీ వెంకటనాథుడు మనకి నిరంతరము అందిస్తూ ఉన్నాడు. ఆ అధ్యాత్మ విద్య మనందరికీ కూడా అందించేటువంటి బుద్ధిశక్తిని ప్రసాదించమని ఆ దేవదేవుని వేడుకుంటూ శ్రద్ధగా మనం శ్రీమద్ భాగవతంలో 4వ స్కంధంలో 29వ అధ్యాయంలో 60వ శ్లోకం దగ్గర నుంచి పారాయణ చేసుకుందాం. అథ శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం చతుర్థస్కంధే ఏకోనత్రింశాధ్యాయే శ్లోకాః. నారద ఉవాచ ఏనైవారభతే కర్మ తేనైవాముత్ర తత్పుమాన్ భుంక్తే హ్యవ్యవధానేన లింగేన మనసా స్వయం శయానమిమముత్సృజ్య శ్వసంతం పురుషో యథా కర్మాత్మన్యాహితం భుంక్తే తాదృశేనేతరేణవా మమైతే మనసా యద్యత్ అసావహమితి బ్రువన్ గృహ్ణీయాత్తత్పుమాన్ రాద్ధం కర్మ యేన పునర్భవః యథానుమీయతే చిత్తం ఉభయైరింద్రియే హితైః ఏవం ప్రాగ్దేహజం కర్మ లక్ష్యతే చిత్తవృత్తిభిః
ప్రతిభిః నానుభూతం క్వచానేన నానుభూతం క్వచానేన దేహేనాదృష్టమశ్రుతం దేహేనాదృష్టమశ్రుతం కదాచిదుపలభ్యేత కదాచిదుపలభ్యేత యద్రూపం యాదృగాత్మని యద్రూపం యాదృగాత్మని తేనాస్య తాదృశం రాజన్ తేనాస్య తాదృశం రాజన్ లింగినో దేహ సంభవం లింగినో దేహ సంభవం శ్రద్ధత్స్వాననుభూతోర్థో శ్రద్ధత్స్వాననుభూతోర్థో నమనస్ప్రష్టుమర్హతి నమనస్ప్రష్టుమర్హతి మన ఏవ మనుష్యస్య పూర్వరూపాణి శంసతి పూర్వరూపాణి శంసతి భవిష్యతశ్చ భద్రంతే భవిష్యతశ్చ భద్రంతే తథైవ న భవిష్యతః తథైవ న భవిష్యతః అదృష్టమశ్రుతం చాత్ర అదృష్టమశ్రుతం చాత్ర క్వచిన్ మనసి దృశ్యతే క్వచిన్ మనసి దృశ్యతే యథా తథాను మంతవ్యం యథా తథాను మంతవ్యం దేశకాల క్రియాశ్రయం దేశకాల క్రియాశ్రయం సర్వే క్రమానురోధేన సర్వే క్రమానురోధేన మనసీంద్రియగోచరాః మనసీంద్రియగోచరాః ఆయాంతి వర్గశోయాంతి ఆయాంతి వర్గశోయాంతి సర్వే సమనసో జనాః సర్వే సమనసో జనాః సత్వైక నిష్ఠే మనసి సత్వైక నిష్ఠే మనసి భగవత్ పార్శ్వవర్తిని భగవత్ పార్శ్వవర్తిని తమశ్చంద్రమసి వేదం తమశ్చంద్రమసి వేదం ఉపరజ్యావభాసతే ఉపరజ్యావభాసతే నాహం మమేతి భావోయం నాహం మమేతి భావోయం పురుషే వ్యవధీయతే పురుషే వ్యవధీయతే యావత్ బుద్ధిమనోక్షార్థ యావద్ బుద్ధిమనోక్షార్థ గుణవ్యూహోహ్యనాదిమాన్ గుణవ్యూహోహ్యనాదిమాన్ యావద్ బుద్ధిమనోక్షార్థ గుణవ్యూహోహ్యనాదిమాన్ యావద్ బుద్ధిమనోక్షార్థ గుణవ్యూహోహ్యనాదిమాన్ ఇతి ఇతి శ్రీమద్భాగవతే శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం పారమహంస్యాం సంహితాయాం చతుర్థస్కంధే ఏకోనత్రింశాధ్యాయే శ్లోకాః పారాయణ కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో పరిపూర్ణం చేసుకున్నాం. ఇప్పుడు అందరం కలిసి క్షమా ప్రార్థనాదులు పలుకుదాం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్ భవేత్ తత్ సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్ సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.